రవిశేఖర్ మిత్రులు కాదా, నీకున్న మంచి మిత్రుడెవరు, ఎందుకు? నీ వృద్ధులకు ఎటువంటి సేవలు చేస్తారో చెప్పండి. నేను పెద్దవారికి రోడ్డుని దాటించే ప్రయత్నం చేస్తాను. నేను భోజనం దగ్గరకు తెచ్చి పెడతాను. పాలు మంచినీరు వంటివి తెచ్చిస్తాను. మందులు ఆయింట్మెంట్లు వంటివి అందిస్తాను. బయటకు వెళ్ళినప్పుడు అవసరమైతే వెంట నేను కూడా వెళతాను. మీ కుటుంబంలో తాత నాయనమ్మల ఇట్లు ఇట్లా అందరూ కలిసి ఉండాలి. ఎందుకో రాయండి. సమిష్టి కుటుంబంలో తాత నాయనమ్మ అందరూ కలిసి ఉంటారు. పెద్దలు పిల్లలను చాలా ప్రేమగా చూసుకుంటారు. తాత నాయనమ్మ లాంటి పెద్దలు పిల్లలకు మంచి 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 కథలు, నీతి మాటలు చెప్తారు. కష్ట సుఖాల్లో వారి సలహాలు, సంప్రదాయాలు మంచిగా పనిచేస్తాయి. కాబట్టి కుటుంబంలో తాత నాయనమ్మ ఇట్లా అందరూ కలిసి ఉండాలి అనే నేను వ్యాఖ్యాన్ని నేను సమర్థిస్తాను. ఈర్ష అనేది మనిషికి మనసుకు విషయం వంటిది. దీన్ని సమర్థిస్తూ రాయండి. ఈర్ష అనేది మనిషికి ఒక పశువుగా మారుస్తుంది. ఈర్షతో మంచి మనిషి శాంతిగా బ్రతకలేడు. ఒకరి పట్ల ఒకరికి ప్రేమాభిమానాలు కోల్పోతారు. కాబట్టి ఈర్ష అనేది మనసుకు విషయం వంటిది అని నేను సమర్థిస్తాను. థ్యాంక్ యూ. ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్ దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.